हेलो एवरीवन, हाय, वेलकम बैक टू अवर चैनल अगेन। सो मैं ఈ రోజు అంటే ఒక ట్రిప్ ప్లాన్ చేసాము। सो ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడే అయితే చెప్పాను। సో మీకు ఆన్ ద వే నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది అప్డేట్ చేస్తాము। మా ట్రిప్ వచ్చేసి మేము ప్రస్తుతం తాడ్బంద్కి వచ్చాము। సో మీరు చూస్తున్నారంట వెనకాల బోర్డు కనిపిస్తుంది। సో ఇది ఎంట్రన్స్। సో ఈ తాడ్బంద్ అనేది ఈ సికింద్రాబాద్ ఏరియాలో చాలా ఫేమస్। అందరూ వాళ్ళ వెహికల్ పూజలన్నీ ఇక్కడనే చేసుకుంటారు। సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము। సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర। ఇక్కడ ఎక్కువ వెహికల్ పూజకి ఎక్కువ ఫేమస్ ఇది ఈ టెంపుల్। వెహికల్ పూజ టైమింగ్స్ వచ్చేసి 8 కి స్టార్ట్ అవుతుంది, 8 టు అరౌండ్ 11 వరకు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది। సో మా వెహికల్స్ అన్ని ఫస్ట్ పూజ అయితే ఇక్కడే చేస్తారు, కొత్తగా కొన్న వెహికల్స్। సో ఇది పూజకి పూజ చేసుకోవడానికి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఒక గేట్ దగ్గర లోపల రిసిప్ట్ ఇస్తారు। సో అక్కడ రిసిప్ట్ తీసుకొని మీరు లోపలికి వెళ్తే మీకు పూజకు కావాల్సిన సామాన్ కూడా అన్ని వాళ్ళే ఇస్తారు, కావాలంటే కొబ్బరికాయ కొనుక్కోవాల్సి వస్తుంది। సో మేము ఇప్పుడే పెద్ద అంబర్పేట్ రింగ్ రోడ్ దాటినాము, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము, విజయవాడకి వెళ్తున్నాము ప్రెసెంట్ అయితే। సో ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాము। సో మేము యాక్చువల్గా మా ఇంటి నుంచి మేము ముగ్గురమే స్టార్ట్ అయినాము, నేను, హారిక, ఇంకా మణి। సో ఇంకా మా కజిన్స్ కూడా జాయిన్ అయ్యారు। ఇదొక కారు, ఇది ఇన్నోవా, అండ్ ఇంకోటి ఎథియోస్। సో వీళ్ళందరం వెళ్తున్నాము। సో మా కజిన్స్తో చాలా డేస్ తర్వాత ప్లాన్ చేసినాము ఈ ట్రిప్. సో ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసినాము, ఇక యామి చూడు ఫేస్కి అడ్డం పెట్టుకుంటుంది। సో ఇది చాలా డేస్ నుంచి, యాక్చువల్గా చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాము, బట్ కొంతమంది మిస్ అయ్యారు। సెకండ్ టోల్ గేట్, ఈ విజయవాడ హైవే చాలా బాగుంటుంది కానీ మనకు టోల్కి ఎక్కువ అవుతాయి, బట్ టైం చాలా సేవ్ అవుతుంది। యాక్చువల్గా అనుకున్న టైం ప్రకారమే స్టార్ట్ అయినాము। సో మేము కంపల్సరీ విజయవాడ దర్శనం చేసుకోవాలనే ముందు స్టార్ట్ అయినాము। మధ్యాహ్నం 12 వరకు రీచ్ అయిపోతుండొచ్చు విజయవాడ। ఈ హైవే బాగుంటుంది కానీ స్పీడ్ లిమిట్ ఉంటుంది, మధ్యలో మీకు స్పీడ్ లిమిట్ గన్స్ కూడా ఉండొచ్చు, కానీ కొంచెం స్పీడ్ లిమిట్లో వెళ్ళండి, అనవసరంగా 1000 రూపీస్ ఫైన్ పడుతుంది। ఈ రోడ్లో ప్రస్తుతం అయితే 80 స్పీడ్ లిమిట్ ఉంది। అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నారా వాళ్ళు చలానేస్తారు? సో వాళ్ళు చలానేస్తారా? అది తక్కువ కూడా కాదు, 1000 రూపీస్. అయినా కొంచెం స్లోగా వెళ్తే మనకే మంచిది, 100 వరకు ఓకే, కానీ మరి 100, 120 వెళ్తే మనకు ఎప్పుడు ఏదైనా అయినప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోతాం వెహికల్ని।
ఫైనల్గా విజయవాడ రీచ్ అయ్యాం. ఇక్కడ సిటీ ఎంటర్ అయినాక ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. పైన సైన్ బోర్డు ఉంటుంది 2 కిలోమీటర్స్, దుర్గా టెంపుల్కి 2 కిలోమీటర్స్ అని. ఆ రోడ్లో వెళ్ళాలి. కొండపైకి వెళ్తున్నాం. టెంపుల్ పైకి వెళ్ళడానికి టోల్ 50 రూపీస్ ఉంది. 50 రూపీస్. చాలా రష్ ఉన్నట్టుంది. వెహికల్స్ అయితే బాగానే చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎక్కడైనా పార్క్ చేసి వెళ్ళాల్సి పెట్టేసిరా. సో ఇప్పుడే దర్శనమైంది, మాకు 45 మినిట్స్ పట్టింది. సో 100 రూపీస్ టికెట్లో వెళ్ళినాం మేము. సో చాలామంది ఇక్కడ చెప్పడం ఏంటంటే, మీరు ఫ్రీ దర్శనం అయినా కూడా సేమ్ టైం పడుతుంది, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ దర్శనం కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకోవాలి, 100 కొద్దిగా దగ్గర, అండ్ 300 అయితే కొంచెం ఆ గడప వరకు వెళ్ళొచ్చు. సో అది. అండ్ ఇక్కడ మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. మీకు బెటర్ మొబైల్స్ క్యారీ చేయకపోతే బెటర్. కొంతమంది అయితే తీసుకొస్తున్నారు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని డిపాజిట్ చేయమని వచ్చి ఒకవేళ చెక్ఇన్ చేస్తే, ఒకవేళ పొరపాటున తీసుకెళ్తే మాత్రం మీరు మ్యూట్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అయితే చాలా హ్యూమిడిటీ ఉంది. మీరు పార్కింగ్ చేసి నడుచుకుంటూ వచ్చే వరకు అయితే కాళ్ళు బాగాలే అవకాశాలు ఉన్నాయి. సో మీరు బెటర్ చెప్పుల స్టాండ్లో పెట్టుకుంటే బెటర్ ఏమో. అంటే ఆఫ్టర్నూన్ అయితే కాళ్ళు అయితే కాలుతాయి, వెళ్ళేటప్పుడు మాత్రం అంత ఎండ లేదు. కానీ ఇది టెంపుల్ ఇక్కడ కొండపై నుంచి కింద సిటీ అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్రకాశం బ్యారేజ్ అండ్ అక్కడ రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి ట్రైన్కి అండ్ ఇంకోటి ఐ థింక్ వెహికల్స్కి ఉన్నట్టుంది కొంచెం దూరంలో. బట్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నైట్ ఇంకా బాగుంటుందేమో. మీరు కింద చూస్తే అక్కడ కింద మసీద్ కూడా కనిపిస్తుంది. కానీ రష్ అయితే ఉంటుంది, మీకు 1 అవర్ 2-3 అవర్స్ టైం అయితే పట్టవచ్చు. మేము వెళ్ళేటప్పుడు అయితే మరీ చాలా రష్గా ఉండే, అది 12 అరౌండ్లో. ఒకవేళ మనము బస్సులో కానీ ట్రైన్లో కానీ వస్తే ఐ థింక్ కొండ కింద నుంచి బస్సు అయితే ఉంది. ఐ థింక్ టికెట్ తీసుకుంటారు అనుకుంటా, ఫ్రీ బస్ అయితే కాదు. సో కండక్టర్ ఉన్నాడు, టికెట్ తీసుకుంటున్నాడు. బట్ ఆ ఫెసిలిటీ అయితే ఉంది, ఎందుకంటే మీరు ఒకవేళ ఆటోలో బస్ ట్రైన్లో కానీ బస్సులో కానీ వస్తే మీరు ఈ బస్ ఫెసిలిటీ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ప్రసాదం కౌంటర్ వరకు తీసుకొస్తుంది. సో మీరు కార్లో వస్తే ఎక్కడి వరకు అయితే వస్తారో ఆల్మోస్ట్ అక్కడ వరకు మీకైతే బస్ వస్తుంది. సో మీరు ఆ ఫెసిలిటీ యూస్ చేసుకోవచ్చు. మీరు కొండపైకి వస్తే ఎక్కడ వీలైనంత త్వరగా పార్కింగ్ చేసేసుకోండి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, ఎందుకంటే దొరకకపోవచ్చు.
సెక్యూరిటీ గార్డ్ హాయ్ చెప్తున్నాడు. కానీ కాళ్ళు అయితే మామూలుగా కాల్తలేవు. ఇంకా ఇక్కడ హ్యూమిడిటీ వల్ల విజయవాడ దర్శనం చేసుకొని మేము ద్వారకా తిరుమలకు స్టార్ట్ అయినాము. అండ్ ఎట్లా లంచ్ టైం అయింది కాబట్టి పొద్దున్నే రైస్ ఇంకా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర ఆగినాము. యాక్చువల్గా ప్లేస్ దొరకలేదు, సో ఇక్కడ ఒక టోల్ టోలూరు రూట్లో విజయవాడ ఎయిర్పోర్ట్ దాటినాక ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఆపుకొని తింటున్నాము. చూపిస్తా వీళ్ళు ఎట్లా కూర్చొని తింటున్నాము. సో ఇది హైవే అండ్ ఇది సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్ పక్కకి ఒక చిన్న గుడిసెలాగా ఉంది, ఎవరు లేరు. సో మేము వైట్ రైస్, ఇది పులిహోర అయిపోయింది అంత. అది ఓపెన్ చేయాలి. ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో మధ్యలో ఒక బ్రేక్ కోసం ఆగాము, జస్ట్ టీ బ్రేక్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఇంకో కార్కి చిన్న రిపేర్ వచ్చింది, సో వాళ్ళు మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గర రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళారు. స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద ట్రిప్. ఇప్పుడైతే ఈ రెండు కార్లలోనే స్టార్ట్ అవుతున్నాం. ద్వారకా తిరుమల రీచ్ అయిపోయాము. ఇది ద్వారకా తిరుమల టెంపుల్ యొక్క తూర్పు గోపురము. మేము ఈ గోపురం నుండే లోపలికి వెళ్ళాము. ఎగ్జాక్ట్గా 5:25కి మేము కార్ దిగినాము, అయితే 5 మినిట్సే ఉండే. సో లోపలికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30, 5:32. సో పంతులు వాళ్ళు ఒక 5 మినిట్స్ అంటే తెరిచిపెట్టారు, క్లోజ్ చేయలేదు. లక్కీగా మాకైతే దర్శనం అయ్యింది. ఇవి గోపురం ఎదురుగా ఉండే మండపాలు. సో మధ్యలో దారి ఉంటుంది, సో దారికి ఇరువైపులా మండపాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఏటా అంటే 2 టైమ్స్ మూకుమ్మడిగా కళ్యాణాలు జరుగుతాయి. సో పెళ్ళిళ్ళు వాళ్ళు వచ్చి చేసుకుంటారు ఇక్కడ. ఐ థింక్ దానికోసం ఏర్పాటు చేశారు, కానీ నిజంగా చాలా బాగా కట్టారు. అండ్ ఆ డిజైన్ కూడా నిజంగా చాలా నీట్గా ఉంది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన విగ్రహం, కానీ ఇక్కడ విగ్రహానికి మాత్రం అభిషేకాలు చేయరు అంట. ఎందుకంటే దీనిపైన ఒక నీటి చుక్కలు పడితే కింద ఉన్న పుట్ట కదులుతుందని ఒక నమ్మకం, అందుకే ఇక్కడ అభిషేకాలు జరగవు. ద్వారకా తిరుమలలో దర్శనం అయినాక మేము అన్నవరంకి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా ట్రిప్ వచ్చేసి అన్నవరంకే, కానీ మధ్యలో విజయవాడ టెంపుల్ దర్శనం చేసుకుందామని విజయవాడలో, అండ్ అగైన్ ద్వారకా తిరుమల కూడా దర్శనం చేసుకుందామని ఇటు సైడ్ వచ్చినాము. ఐ థింక్ 9:30 మేము అన్నవరం రీచ్ అవుతాము, బట్ అక్కడికి వెళ్ళాకే రూమ్స్ అన్నీ అవన్నీ చూసుకోవాలి. రోడ్ అయితే బాగుంది. ద్వారకా తిరుమల లోపలికి కొంచెం రోడ్డు అంటే అక్కడక్కడ గుంతలు ఉన్నాయి, కానీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ పై వరకు వెహికల్స్ వెళ్తున్నాయి. సో ద్వారకా తిరుమలలో మనకు యాక్చువల్గా టెంపుల్ 5:30 క్లోజ్ అవుతుంది, మళ్ళీ 7:00 ఓపెన్ చేస్తారు. సో మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ద్వారకా తిరుమల నుంచి అన్నవరంకి మీరు హైవేలోనే రండి,
మధ్యలో కొన్ని చిన్న రోడ్స్ చూపిస్తుంది కానీ రోడ్ అంతా బాగాలేదు. యాక్చువల్గా మా వేరే కారు ఆ రూట్లో వెళ్ళి కొంచెం లేట్ అయిపోయారు వాళ్ళు. మేము మాత్రం హైవేలో వచ్చాము. సో గూగుల్ మ్యాప్లో వేరే వేరే రూట్స్ చూపిస్తుంది కానీ మీరు వెళ్ళిన రూట్లోనే వచ్చి మళ్ళీ హైవే ఎక్కేసేయండి. ఏదైతే కాకినాడ హైవే ఉంటుందో ఆ హైవే ఎక్కండి. వెళ్ళే దారిలో మధ్యలో ఒక గోదావరి రివర్ క్రాసింగ్ వస్తుంది బ్రిడ్జ్, అక్కడి వరకు రోడ్ బాగానే ఉంది కానీ దాని తర్వాతనే కొంచెం రోడ్ అంతా బాగాలేదు, అంత గుంతలు గుంతలు ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. ట్రాఫిక్ అయితే లేదు బట్ రోడే బాగాలేదు. ఓ ఇది ఆటో నగర్ అంటే ఇక్కడ కూడా ఒక ఆటో నగర్ ఉంది. దివాన్చెరు ప్లేస్ దాటినాక మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆడ టీ కోసం దా ఎట్లుంది అన్న చాయ్? చాయ్ మామూలుగా ఉంది. మా పెద్దమ్మ బాగాలేదని చెప్తుంది చాయ్ బాగాలేదు. ఇదేంటి ఫ్రెండ్స్ జాబా? ఫ్రెండ్స్ జాబా. ఇంకెంత టైంలో రీచ్ అవుతాం మనం? ఇంకొక వన్ అవర్. వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో అన్నవరం రీచ్ అవుతాము. ఆడికి పోయినాక రూమ్ చూడాలి. ఫోన్ మాట్లాడుతూనే ఉంది అతను. ఇక్కడ గర్ల్స్ చిట్ చాట్ చేస్తున్నారు. అక్కడ ప్రీతిక చూడు, పులిహోర తింటుంది నేను వీడియో తీస్తుంటే. హారిక ఫోన్ మాట్లాడుతుంది. అండ్ యాక్చువల్గా ఇంకో కారు కూలెంట్ ఇష్యూ వచ్చినుండే, వాళ్ళు హనుమాన్ జంక్షన్ దగ్గరనే రిపేర్ చేయించుకోవడానికి ఆగిర్రు. సో అది కూడా రిపేర్ అయిపోయిందంట, వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. మేబీ ఒక వన్ అవర్, మేము రీచ్ అయిన వన్ అవర్ తర్వాత రీచ్ అవుతుండొచ్చు. మేము రూమ్స్ తీసుకొని రెడీగా ఉంటే వాళ్ళు రీచ్ అయిపోతారు. బట్ వెహికల్ అయితే మంచిగా అయింది, సో దట్స్ గుడ్ థింగ్. అన్నవరం రీచ్ అయిపోయినాం. టెంపుల్ కమాన్ కనిపిస్తుంది. హోటల్స్ ఒకసారి చూడాలి అవైలబుల్ ఉన్నాయా లేవా అని రూమ్స్. ఓ ఇక్కడ ఒక నయారా బంక్ కూడా ఉంది. ఇక్కడ ఆప్ మనీ ఎస్ఆర్ రెసిడెన్సీ దగ్గర. ఒకసారి చెక్ చేసి వద్దాం ఎట్లున్నాయా. సో ఇది మేము బుక్ చేసుకున్న రూమ్ మైత్రి రెసిడెన్సీలో. 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది బట్ మేము 4 మెంబర్స్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది బెడ్ అండ్ జస్ట్ ఒక స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వాష్రూమ్. సో వెస్టర్నే ఉంది, బాగానే ఉన్నాయి. సో ఇట్లా 3 రూమ్స్ బుక్ చేసుకున్నాము బట్ ఒక్క రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే ఒకటే ఫ్లోర్లో ఉండాలని అదే. సో చిన్న ఉన్నా పర్వాలేదని బుక్ చేసుకున్నాము. బాగుంది రూమ్ అయితే, నిజంగా చాలా నీట్గా ఉంది. మైత్రి రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాము అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. సో నేను జస్ట్ క్యాజువల్గా వాకింగ్ కోసం వచ్చాను. అండ్ ఈరోజు ఏం చేసామనేది జస్ట్ ఐ వాంటెడ్ టు సమ్మరైజ్. అన్నవరంలో మేము తీసుకున్న రూమ్ ఎగ్జాక్ట్గా టెంపుల్ కమాన్కి ఆపోజిట్లో ఉంది. సో మైత్రి రెసిడెన్సీ, సో అది విత్ ఫంక్షన్ హాల్ అండ్ రూమ్స్ ఉంది. ఇక్కడ చాలా వరకు ఫంక్షన్ హాల్ అండ్ విత్ రూమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ
చాలా మంది అన్నవరంలో మ్యారేజెస్ చేసుకుంటారు, సో అందుకే అలా ఉంది. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి, సో ఇది ఎంట్రన్స్ బాగుంది, నీట్గా ఉంది. ఇందులో కూడా ఫంక్షన్ హాల్ ఉంది, బట్ పార్కింగ్ మాత్రం లేదు. దీనికి ఆపోజిట్లోనే ఒకటి పెద్ద గ్రౌండ్ లాగా ఉంది, సో అక్కడనే పెట్టేసినాము. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము అరౌండ్ సిక్స్ బయలుదేరాము, సో మేము 5:30 కొంతమంది 6, సో 6 స్టార్ట్ అయ్యాము. అండ్ రింగ్ రోడ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత విజయవాడలో అరౌండ్ 12:30 దర్శనం చేసుకున్నాము. దర్శనంకి 45 మినిట్స్ 1 అవర్ టైం పట్టింది. అండ్ మేము 100 రూపీస్ లైన్లో వెళ్ళాము కాబట్టి, అండ్ చాలామంది అన్నారు అక్కడ ఇట్ వుడ్ టేక్ సేమ్ టైమ్ ఫ్రీ దర్శనంకి అండ్ 100 రూపీస్ దానికి, బట్ మాకు తెలియదు కదా, మేము 100 రూపీస్లో వెళ్ళాం. రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉండే. అండ్ అక్కడ దర్శనం చేసిన తర్వాత ద్వారకా తిరుమల వచ్చాం, చిన్న తిరుపతి. బట్ ద్వారకా తిరుమల వచ్చేసరికి మాకు అరౌండ్ 5:20 అలా అయింది, సో 5:25 5:30 టెంపుల్ క్లోజ్ అవుతుందంట, మాకు తెలియదు అది. బట్ మేము తొందరగా వెళ్ళేసరికి ఒక 5 మినిట్స్ అయితే ఓపెన్ ఉంచారు. సో మీరు ఒకవేళ వెళ్తే 5:30 క్లోజ్ అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. 5:30 క్లోజ్ అయితే 7:00 మళ్ళీ ఓపెన్ అవుతుందంట. అండ్ కొండ పై వరకు అదేంది కార్ వెహికల్ వెళ్తుంది, అక్కడ 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు పార్కింగ్కి. అండ్ దాని తర్వాత మేము ఇంకా డైరెక్ట్ అన్నవరం వచ్చేసాము. సో అన్నవరంలో రూమ్ సర్చ్ చేయాల్సి వచ్చింది, బట్ పర్వాలేదు, మంచిగానే దొరికినాయి. అండ్ కొండపైన రూమ్స్ అన్నారు కానీ అక్కడ కూడా అవైలబుల్ లేదన్నారు, ఏమో కొంచెం నీట్గా ఉండకపోవచ్చు అని అనేసరికి ఇంకా మేము కొండ కిందనే. అండ్ ఎగ్జాక్ట్గా కమాన్ ఆపోజిట్లోనే ఉంది, మరీ ఎక్కువేం దూరం కాదు అండ్ నీట్గానే ఉంది. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. సో మా డే 2 ట్రిప్ ఎలా జరుగుతుందో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.